अंदर की हाई फ्रेंड्स, दिस इज भुवन एंड वेलकम टू भुवन टीवी यूट्यूब चैनल। सो इप्पुडु ओक मनकु लेटेस्ट अपडेट अयिते रावडम जरिगिंदि सेंट्रल गवर्नमेंट नुंडि। अदेंटो चूद्दामु, डैरेक्ट टापिक वेल्लिपोदामु। लेट गो स्टार्ट इन टू दिस वीडियो। सो इक्कड मेन हेडलाइन चूसुकोवच्चु, उन्नत विद्यापै करोना प्रभावं, वर्सिटील्लो परीक्षल रद्दु, देशव्याप्तंगा विश्वविद्यालयालु इतर उन्नत विद्या संस्थल्लो जुलैलो जरगाल्सिन फाइनल इयर परीक्षलन्नी रद्दु चेयालनि केंद्र प्रभुत्वं भाविस्तुंदि। కొత్త విద్యా సంవత్సరం ప్రారంభాన్ని అక్టోబర్ వరకు వాయిదా వేస్తున్నట్లు కేంద్ర మానవ వనరుల అభివృద్ధి శాఖ అధికారులు బుధవారం వెల్లడించారు. సో ఇక్కడ చూసుకోవచ్చు, మీకు పరీక్షలన్నీ రద్దు చేయాలని చెప్తున్నారు. సో అదేవిధంగా న్యూ అకాడమిక్ ఇయర్ అనేది అక్టోబర్ నుండి స్టార్ట్ అవ్వాలని చెప్తున్నారు. సో ఇదన్నమాట న్యూస్. అండ్ నెక్స్ట్ బ్రీఫ్గా చూసుకున్నట్టయితే, ఉన్నత విద్యాపైన కరోనా ప్రభావం, కొత్త విద్యా సంవత్సరం. సో మనకి అక్టోబర్ నుండి స్టార్ట్ అయ్యే ఛాన్సెస్ అయితే ఉన్నాయి. ఈ న్యూస్ అంతా బ్రీఫ్గా ఎక్స్ప్లెయిన్ చేస్తే చూడండి, అయితే మనకి సెంట్రల్ గవర్నమెంట్ నుండి వచ్చింది యూజీసీ గైడ్లైన్స్ ఏంటంటే, సో ఎవరైతే ఇప్పుడు ఎగ్జామ్స్ ఉంటాయి కదా, ఫైనల్ ఇయర్ ఎగ్జామ్స్, ప్రస్తుతానికి ఫైనల్ ఇయర్ ఎగ్జామ్స్ అన్ని రద్దు చేసి, సో వాళ్ళని ఏ విధంగా మనకి ఇంటర్నల్ మార్క్స్ ఆధారంగా కానీ, సో లేదు అంటే వైవా కానీ ఇటువంటివి కండక్ట్ చేసి వాళ్ళని పాస్ చేయాలని చెప్తున్నారు. ఎవరైతే స్టూడెంట్స్ ఆ మార్క్స్తో సంతృప్తి అంటే సాటిస్ఫాక్షన్ లేదో, సో కరోనా మొత్తం తగ్గుముఖం పట్టాక మీరు మళ్ళీ ఎగ్జామ్స్ రాసుకోవచ్చు. ఎవరికైతే ఆ ఇచ్చిన మార్క్స్ సాటిస్ఫాక్షన్ లేవు, మేము రాస్తే మాకు ఇంకా ఎక్కువ మార్కులు వస్తాయి అనుకున్న వాళ్ళు మళ్ళీ ఎగ్జామ్ రాయొచ్చు అని చెప్తున్నారు. సో ఇక్కడ చూసుకోవచ్చు ఆ మ్యాటర్ మీరు. సో ఇక్కడ చూడొచ్చు, ఫైనల్ ఇయర్ పరీక్షలు రద్దు చేసి పూర్వ ప్రతిభ ఆధారంగా అంటే ప్రీవియస్ ఇయర్ సెమిస్టర్ వైజ్ ఆధారంగా మార్కులు నిర్ణయించేలా కసరత్తు చేస్తుంది. అయితే ఆ మార్కుల పట్ల విద్యార్థులు ఎవరైనా అసంతృప్తిగా ఉంటే కోవిడ్ తగ్గుముఖం పట్టాక జరిగే పరీక్షల్లో పాల్గొనే అవకాశం ఇస్తారని అధికారులు వివరించారు. ఆగస్టు సెప్టెంబర్లో ప్రారంభం కావాల్సిన ఉన్నత విద్యా సంవత్సరాన్ని, సో ఎవరైతే ఇంతకుముందు ఆగస్టు సెప్టెంబర్ అన్నారు, సో ఆగస్టు సెప్టెంబర్ మొత్తము ఇప్పుడు దాన్ని అయితే అక్టోబర్కి అయితే వాయిదా వేసినట్టు అవకాశాలు అయితే ఉన్నాయని చెప్తున్నారు. సో ఇదన్నమాట కేంద్రం నుండి మనకి ఈ న్యూస్ అయితే రావడం జరిగింది. సో చూద్దాము, రాష్ట్ర ప్రభుత్వం ఏపీ కావచ్చు, తెలంగాణ కావచ్చు, సో దీనిపై ఎట్లా స్పందిస్తుందో చూద్దాము. సో ఇంకా మనకి తెలంగాణలో ఎటువంటి న్యూస్ రాలేదు. ఈరోజు 10 గంటలకు మనకి ఎవరైతే సీఎం జగన్ గారితో మీటింగ్ అయితే ఉంది, సో ఆ న్యూస్ అయితే నేను మళ్ళీ మీకు అయితే అప్డేట్ చేస్తూ ఉంటాను. వన్స్ మీటింగ్లో ఏమైనా అనౌన్స్మెంట్ అఫీషియల్గా చేస్తే సో నేనైతే మీకైతే ప్రకటిస్తాను. ఇందులో వీడియోస్ అయితే అప్లోడ్ చేస్తాను అనమాట. సో లైక్ చేయండి ఈ వీడియోని. ఈ వీడియో లైక్ చేస్తే నాకు సపోర్టింగ్గా ఉంటుంది. అండ్ ఈ వీడియోని మీ ఫ్రెండ్స్ వాట్సాప్ గ్రూప్లో కూడా షేర్ చేయడం మర్చిపోవద్దు. సో సబ్స్క్రైబ్ చేసుకొని పక్క ఉన్న బెల్ ఐకాన్ మీద క్లిక్ చేస్తే నేను చేసే ప్రతి అప్డేట్ మీకు నోటిఫికేషన్ వస్తుంది. సో దిస్ ఈజ్ భువన్ సైనింగ్ అవుట్. జై హింద్.